తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని అమలాపురం సబ్ కలెక్టర్ హిమాంశు కౌశిక్ ఆధ్వర్యంలో అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కళాశాలలు పాఠశాలల విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ అమలాపురం డివిజన్లో మహిళా ఓటర్లు తక్కువ ఉన్నారని, మహిళలంతా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఓటు విలువ తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువతకు నూతన ఓటర్ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం తహసీల్దార్ ఠాగూర్, మున్సిపల్ కమిషనర్ నాయుడు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎలక్షన్ కమిషన్ 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటు చేయబడింది. ఆ రోజున ఆ దినాన్ని పురస్కరించుకుని దాన్నే ఓటర్స్ డేగా జనవరి 25 మనం జరుపుకుంటున్నాం. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్, అంటే మన డెమోక్రసీని మనం సేవ్ చేయాలి, సేవ్ చేసుకోవడం కోసం ఓటు అనేది పెద్ద ఆయుధం. ఈ ఓటు యొక్క ప్రాముఖ్యతని యువతలో ముఖ్యంగా మహిళల్లో కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది. ఓకే, అందరికీ నమస్కారం అండి. ప్రతి సంవత్సరం జనవరి 25న నేషనల్ ఓటర్ డే జరుపుకుంటున్నాము. ఓటింగ్ యొక్క సంస్థ గురించి అవగాహన కల్పించడం దీని లక్ష్యం. ఓటింగ్ అనేది 18 ఇయర్స్ తర్వాతన వారు అందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కు. వీటిలో డిస్క్రిమినేషన్ లేదు, అంటే నో జెండర్ డిస్క్రిమినేషన్, నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నో కాస్ట్ డిస్క్రిమినేషన్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నంబర్ 44 అమలాపురంకి సంబంధించిన ఈ 60 సెక్టర్. కాన్స్టిట్యుయెన్సీలో 3 మండలాలు ఉన్నాయి, అంటే అమలాపురం మండల్, ఉపయుక్త మండల్, అల్లవరం మండల్. వీటిలో టోటల్ ఎలెక్టర్ 2,05,648 ఉన్నాయి. జెండర్ రేషియో 991 ఉంది. ఫీమేల్ ఓటర్ రేషియో చాలా తక్కువ ఉన్నాయి, అంటే వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఆన్ ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ ఓటర్. మహిళా ఓటర్లను ప్రోత్సహించాలి. ఇది ఓటు మాత్రమే కాదు, మన మంచి భవిష్యత్తుకి మార్గం. అందరూ ఓటు హక్కుని వినియోగించుకోండి. ధన్యవాదం అండి. జై హింద్, జయ భారత్. థ్యాంక్ యూ.